హాయ్ అండి, వెల్కమ్ టు కాకరాస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన క్యారెట్ పంకిన్ అదేనండి గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ హల్వాలో పోషకాలు చాలా ఉంటాయి. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇంకా విటమిన్ సి ఏకే పుష్కలంగా ఉంటాయి. సో ప్రాసెస్లోకి వెళ్లే ముందు, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హల్వా కోసం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక కప్పు క్యారెట్ తురుము, అలాగే ఒక కప్పు గుమ్మడికాయ తురుము. గుమ్మడికాయ తురుము కలర్ చాలా బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. హాఫ్ కప్పు పంచదార, అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, అలాగే ఎండుద్రాక్ష, 4-5 ఆలుకాయలు దంచి పెట్టుకోవాలి. ఇంకా 1 టీ కప్తో మిల్క్ తీసుకున్నాను, అలాగే సరిపడా నెయ్యి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు వేయించుకోవాలి, అలాగే బాదం పప్పు, అలాగే ఎండుద్రాక్ష కూడా మనం వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పును కచ్చపచ్చగా దంచుకుని వేయించుకుంటున్నాను. చూసారు కదా, ఇవి వేగిపోయాయి, వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకుని క్యారెట్ తురుము, గుమ్మడికాయ తురుము వేసుకుని వేయించుకోవాలి. క్యారెట్ తురుము రెడ్ కలర్లో, అలాగే గుమ్మడికాయ తురుము ఎల్లో కలర్లో కాంబినేషన్ అయితే అదిరిపోయింది. దీనికి మనం వేరే ఫుడ్ కలర్స్ కూడా ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా మనం ఈ తురుముని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీనిలో పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ మాత్రమే తీసుకున్నాను. మీకు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 3/4 కప్ అయినా తీసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత పంచదార కరిగి వాటర్ వాటర్గా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కంప్లీట్గా అబ్జార్బ్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయింది, నెయ్యి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం 1 కప్ పాలు వేసుకుని బాగా కలుపుకుని కుక్ చేసుకోవాలి. పాలు వేసిన తర్వాత పాలు కూడా కంప్లీట్గా అబ్జార్బ్ అయ్యేంత వరకు మనం ఈ హల్వాని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, పాలు కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న యాలక్కాయ పొడి వేసుకోవాలి. చూసారు కదా, హల్వా రెడీ అయిపోయింది. చూడండి, షైనీ షైనీగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు దీనిలో మరికొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన క్యారెట్ గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, అలాగే హల్వాని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ హల్వా చాలా రుచిగా ఉంటుందండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ చక్కగా తినేస్తారు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే దీన్ని టేస్ట్లో అయితే ఒక రిచ్నెస్ ఉంటుంది, తప్పకుండా మీరంతా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.